ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 2019 జనవరి నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలు. కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి సంబంధించిన వారు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. గ్రహాలన్నింటిలోకి జాతకపరంగా చూసుకుంటే గురుగ్రహం అత్యంత శుభ ఫలితాలను అందించే గ్రహం. మిగతా గ్రహాల సంచారం ఎలా ఉన్నా కానీ గురుకృప బాగుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మన జీవితంలో జరిగే అత్యంత ప్రధానమైన కార్యాల్లో జయం కలగాలంటే గురువు అనుగ్రహం తప్పనిసరి. ఇక ఈ 2019 జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి గురుడు వృశ్చిక రాశిలో రజతం బుద్ధిగా సంచరిస్తున్నాడు. ఇది చాలా చాలా అనుకూలమైన సంచారం అని చెప్పాలి. గురుకృప ఈ నెలలో కర్కాటక రాశి వారికి సంపూర్ణంగా ఉండి అన్ని కార్యాల్లో జయం కలుగుతుంది. ఇక శని అలాగే రాహుకేతువుల సంచారం విషయానికి వస్తే, శని 6వ స్థానంలో సంచారం వలన ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఆకస్మికమైన ధనలాభాలు ఉంటాయి. ఎటువంటి ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా సమయానికి మీకు రావాల్సిన సొమ్ము మీ చేతికి అందుతుంది. రాహుకేతువులు అంత అనుకూలంగా లేరు కనుక మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే ప్రధానంగా గురుబలం అలాగే శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ జనవరి మాసం కర్కాటక రాశి వారికి యోగ్యమైన కాలమని చెప్పొచ్చు. మీ కృషి ఫలిస్తుంది, దూర ప్రయాణాలు లాభిస్తాయి, ఆరోగ్యం కూడా సహకరిస్తుంది, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, అలాగే ధర్మబద్ధంగా నడుచుకుంటారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, సమయానికి భోజనం సమకూరుతుంది, ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది, సంఘంలో మీరంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, మీరంటే గిట్టిన వారు కూడా మిమ్మల్ని చూసి భయపడతారు. ఇక ఈ రాశిలో జన్మించిన ఆడవారికి ఈ జనవరి బాగా యోగిస్తుంది. ఇంటి వాతావరణం మీ ఆధీనంలో ఉంటుంది, గౌరవ మర్యాదలు పొందుతారు, సంతానం వలన ఆనందం పొందుతారు. వివాహం కాని వారు ఈ నెలలో శుభవార్తలు వింటారు, అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఇక కర్కాటక రాశిలో జన్మించిన గవర్నమెంటు మరియు ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది, అధికారుల అండదండలు మీకు అందుతాయి, సహోద్యోగుల మధ్య మీ ప్రత్యేకత నిరూపించుకుంటారు, ఇంటి నిర్మాణ విషయమై ఆలోచనలు సాగుతాయి, ఉద్యోగాలు చేసే స్త్రీలకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి, అలాగే వ్యాపారులు లాభాలు గడిస్తారు, క్రీడాకారులకు కూడా ఇది అనువైన సమయమే, రైతులకు బాగుంటుంది. సినిమా, నాటకం, టీవీ మొదలైన కళారంగాల్లో పనిచేసే కళాకారులకు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు వస్తాయి, పారితోషికాలు కూడా బాగుంటాయి, ఆర్థికంగా స్థిరత్వం దిశగా అడుగులు వేస్తారు. ఇక ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కూడా గురువు అనుగ్రహంతో చదువులో రాణిస్తారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే దిశగా వారి ఆలోచనలు సాగుతాయి. రవి సంచారం అంత అనుకూలంగా లేకపోవడం వలన పెళ్ళైన స్త్రీలకు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. రవి అనుగ్రహం కోసం ఆదిత్య హృదయ స్తోత్రం వినండి, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. మరిన్ని మెరుగైన ఫలితాలు మీ సొంతమవుతాయి. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.